తండ్రి తన పిల్లలకు ఏ విధంగానైతే ఆస్తి పంపిణీ చేస్తాడో అదే విధంగా రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి చెల్లిబోయిన వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా పేదలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పనులను ఏదో విధంగా అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే హిందూ దేవాలయాలపై దాడులు చేయించి కుట్రలు పన్నుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలలో 1900 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పేదలకు ఒక అంగుళం భూమిని కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు. ప్రతి గ్రామాన్ని మోడల్ కాలనీలుగా తీర్చిదిద్ది విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యం, మౌలిక వస్తువులు కల్పించి ఇళ్లు నిర్మిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు ఉల్లి బుజ్జిబాబు, బూరుగుపూడి పీఏసీఎస్ అధ్యక్షులు నక్కా రాంబాబు, జెడ్పీటీసీ అభ్యర్థి కర్రీ నాగేశ్వరరావు, దోలంపెద్ద గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీరాజు, రమాదేవి, ఐలా రామకృష్ణ, నేతుల చిన్ని, కేసినేడి అశోక్, అరిబోలి చిన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పంచేటువంటి ఇళ్ల పట్టాలు పంచేటువంటి కార్యక్రమం ప్రత్యేకించి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలు ఎలా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు పొందారో ఆలోచనలు తగ్గట్టుగా ఈరోజు రాజా గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదరికం మీద పేదవాడు పోరు చేసి గెలవాలనేటువంటి లక్ష్యంతో పేదవాడి చేతికి ఒకేసారి అన్ని రకాల ఆయుధాలు అందించాలి, అప్పుడే పేదవాడు గెలవగలుగుతాడు పేదరికం మీద అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పాదయాత్ర ద్వారా సాధించినటువంటి యజ్ఞఫలాన్ని ఈ ప్రజలకు పంచేటువంటి రోజు చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు గతంలో పట్టాలు ఇస్తే పేపర్లకే పరిమితం, ఆ పట్టా భూమి ఎక్కడుందో తెలియనటువంటి ఒక దయనీయ స్థితి. గత పాలకుడు కనీసం ఒక 100 కోట్లకు వెచ్చించి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ చేపట్టనటువంటి ఒక దుర్భర పరిస్థితి. కానీ ఈ నేల మీద పుట్టి కనీసం నాకు ఒక సెంటు నేల లేదని నిరంతరము నిరాశతో జీవించే వారికి ఒక ఆశాజనకమైనటువంటి జీవితాన్ని అందించాలని, తనకంటూ ఒక సొంత గూటి కళని నెరవేర్చేటువంటి, కళలోనే గూటిలో ఉండేవాడు పేదవాడు, అటువంటి కళని నెరవేర్చి సొంతింటిని కలిగి ఉండేవాడిగా నాకు ఒక భద్రత ఉంది, ఒక సామాజిక భద్రతతో పాటుగా నాకు ఒక ఈ జీవితానికి ఒక భద్రత ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా మహిళలందరూ కూడా ఇవాళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక గొప్ప పరిణామం. సుమారుగా 30,75,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద 25వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల పరిసమాప్తి చేయాలనేటువంటి లక్ష్యంతో వారికి కావలసినటువంటి అన్ని రకాల వసతుల్ని కూడా ఆ పట్టాల ఇచ్చేటువంటి భూముల్లో ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంలో మేమందరం భాగస్వామ్యం కావడం మాకు అనంతగా. కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాలని పంచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి మహిళలకి పట్టాలు వాళ్ళ చేతులకు అందించేటప్పుడు వారి తాలూకు ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. బహుశా చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో బహుశా మన రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా ఆలోచన చేయనటువంటి రీతిలో ఇవాళ ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రతి పేదవాడికి కూడా ఎప్పుడైనా అప్పులు పాలవుతాడని అంటే అది కేవలం 3 కారణాలు ప్రధానంగా అప్పులు పాలేటటువంటి పరిస్థితి. ఒకటి, ఆ పేదవాడికి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు అనుకోనటువంటి పరిస్థితుల్లో మరి ఆ 1,00,000 రూపాయలు ఆరోగ్యం కోసం హాస్పిటల్కి ఖర్చు పెట్టడం కోసం అప్పులు పాలేటటువంటి పరిస్థితి.
మరొకటి పిల్లలకి మంచి చదువులు చదివించాలి కనీసం వాళ్ళైనా మంచి స్థానాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరపడితే చూసి ఆనందించడం కోసం అని చెప్పి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు చేసేటటువంటి పరిస్థితి లేదు మూడవది ఎప్పటికైనా సరే కనీసం ఒక సొంత ఇల్లు అనేటువంటిది ఉండాలి కుటుంబానికి ఒక భద్రత అనేటువంటిది కల్పించాలని అంటే ఒక సొంత ఇల్లు అనేటువంటిది ఉండాలి అని చెప్పి అప్పు చేసేటటువంటి పరిస్థితి పేదవాళ్ళు మరి ఈ మూడు అంశాల్లోనే కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా చిత్తశుద్ధితో చాలా కమిట్మెంట్తో ఒక పక్కన ఆరోగ్యశ్రీ కానీ మరొక పక్కన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కానీ ఈవేళ ఈ పేదలందరికీ ఇల్లు అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని కానీ చాలా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఈవేళ పార్టీలకి కులాలకి మతాలకి రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికత తీసుకొని ఈ ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తూ ఉంది మరి ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాలుగాను కూడా మరి నాణ్యమైనటువంటి